ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం 7:9-14 వచనం వరకు సావధానంగా వినండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు జీవుల చుట్టూ నిలువబడి ఉన్నారు. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేస్తూ అన్నారు, ఆమేన్. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక, ఆమేన్. పెద్దలలో ఒకడు నన్ను అడిగాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు? అందుకు నేనన్నాను, అయ్యా నీకే తెలుసు. అతడు నాతో అన్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ప్రియశ్రోతలు వింటున్నారా? యోహాను ఈ పరలోక దృశ్యాన్ని చూచాడు, మాటలు విన్నాడు. పెద్ద జనసమూహము కనపడింది. వారు ఎంతమందో ఎవరూ లెక్కపెట్టలేరు. అది ఒక మహాజనసమూహం. లెక్కపెట్టాలంటే మానవ మాతృలకు అసాధ్యం. కంప్యూటర్లకు కూడా అంతమందిని లెక్కించటం సాధ్యమయ్యే పని కాదు. ఆ జనసమూహంలో ఉన్న ప్రజలు ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, పలు రకాల భాషా ప్రాంతముల నుండి వచ్చినవారు. వీరు యూదేతరులు, అన్యులు. అనగా మహాశ్రమల కాలములో సంఘము ఎత్తబడిన తరువాత కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. లోకమంతటా విశ్వవ్యాప్తంగా సువార్త పంచిపెట్టబడుతుంది. 144,000 మంది సాక్షులు మహాశ్రమల కాలములో సువార్త ప్రకటిస్తారు. 7 సంవత్సరాలలో వారు ఎంతో గొప్ప పని చేస్తారు. 2,000 సంవత్సరాల పాటు సంఘం చేయగలిగిన దానికంటే 7 సంవత్సరాలలో వారు ఎంతో ఎక్కువ సేవ చేయగలుగుతారు. సంఘం అతిశయించడానికి ఏమీ లేదు. ఈ రోజున జరగవలసినంత సువార్త సేవ జరగటం లేదు. కాని మహాశ్రమల కాలంలో ఎందరెందరో రక్షించబడతారు. సంఘం ఎత్తబడకముందే ఎక్కువ మంది రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. అనేక విధాలుగా సువార్త ప్రకటించబడుతున్నది. సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఉన్నది ఎవరు? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. వీరందరూ తమ రక్షణను బట్టి ఎంతో ఆనందిస్తున్నారు. వీరు విముక్త ప్రజలు. శ్రమల ద్వారా మహిమలోకి వచ్చారు. ఎందరెందరో శ్రమల కాలంలో రక్షించబడతారు. వీరు సువార్త కోసం ప్రభువును బట్టి హతసాక్షులైన వారు. అంతము వరకు ప్రభువుకు నమ్మకంగా ఉన్నవారు. మత్తయి సువార్త 24:12 అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినవారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అనగా వారు యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించారని అర్థం. దేవుని ఎదుట నిలవటానికి మన సొంత నీతి పనికిరాదు. స్వనీతి మురికి గుడ్డలతో సమానం. మురికి బట్టలు వేసుకుని ఎవడూ దేవుని సన్నిధిలో నిలవలేడు. వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. అనగా వారు విజేతలు, క్రీస్తునందు జయించిన వారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు వీరందరూ ఆయనతో వస్తారు. ఒకసారి యేసుప్రభు గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించాడు. అసలు అది విజయ ప్రవేశం కాదు. 2వసారి వచ్చినప్పుడు అది అసలైన మహావిజయ ప్రవేశం.
శ్రమలలో రక్షించబడిన మహాజన సమూహము ఆయనతో ఉండి జయధ్వానాలు చేస్తారు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు మహాశ్రమలలో హతసాక్షులైన వారు మొదటి పునరుత్థానంలో పాల్గొంటారు. పరలోకంలో వీరందరూ కలిసి ప్రభువును స్తుతిస్తున్నారు. అక్కడ సంఘమున్నది, పాత నిబంధన భక్తులున్నారు, శ్రమలలో నుండి వచ్చిన హతసాక్షులు ఉన్నారు, దేవదూతలు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొన్నారు. దేవదూతలు పాడతారా అని కొందరు ప్రశ్నలు అడుగుతారు. దేవదూతలు స్తుతిస్తారు, కాని దేవుని గుణగణాలను మాత్రమే కీర్తిస్తారు. కాని మనము మన రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము. ఒక పాపి రక్షించబడి దేవుణ్ణి స్తుతించిన అనుభవం దేవదూతలకు ఉండదు. దేవదూతల గానంలో రక్షణానుభవం ఉండదు. సోదరీ సోదరులారా, ఈ పరలోక దృశ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. పరలోకానికి ఎవరు వెళ్తారు అని తీర్పు తీర్చకండి. నేనే వెళ్తాను, నా సంఘమే ఎత్తబడుతుంది అనుకోవద్దు. విమోచింపబడిన వారందరూ అక్కడ ఉంటారు. సంఘానికి చెందని వారైనా మహాశ్రమల కాలంలో రక్షించబడి వచ్చిన వారు అందులో ఉంటారు. సంకుచిత మనస్కులు చూచి గ్రహించటానికే దేవుడీ దర్శనాన్ని చూపుతున్నాడు. విశాల హృదయంతో దేవుని బిడ్డలందరూ కలిసి ఇక్కడే ఆయనను ఆరాధించటం మొదలుపెట్టాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. పెద్దలలో ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు? యోహానుకు వారెవరో తెలియదు. ఆ పెద్ద తానే జవాబు చెప్పాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. వీరు సంఘమునకు చెందినవారు కారు, మహాశ్రమలలో నుండి వచ్చిన సమూహం. సంఘం మహాశ్రమల కాలంలో భూమి మీద ఉండదు, ఎత్తబడి పరలోకంలో ప్రభువుతో ఉంది. అయితే ఈ తెల్లని వస్త్రములు ధరించిన గుంపు లోకములోని జాతులన్నిటి నుండి వచ్చినవారు, అనేక భాషా ప్రాంతాల నుండి వచ్చారు. ప్రియశ్రోతలు వింటున్నారా, లోకములోని ప్రజలు రెండే రెండు వర్గాలు, రక్షించబడినవారు, రక్షించబడనివారు. మొదటి కొరింథీ 10:32 పౌలు లోకమంతటినీ మూడు వర్గాలుగా విభజిస్తున్నాడు. యూదులు, అన్యులు, దేవుని సంఘము. ఈ మూడు గుంపులలో ఎవరికీ అభ్యంతరము కలుగ చేయకూడదు. అయితే సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద రెండే గుంపులు మిగిలి ఉన్నాయి, యూదులు, అన్యులు. మహాశ్రమల కాలంలో ఉన్న గుంపులు ఈ రెండే, యూదులు, అన్యులు. దేవుని సంఘము ఎక్కడున్నది? ఎత్తబడి ప్రభువు దగ్గర ఉన్నది. యోహాను సువార్త 14:2 ప్రభు అన్నాడు, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మను తీసుకొని పోతాను. అలాగే తీసుకువెళ్తాడు. సంఘం ఆయనతో పరలోకంలో ఉంది. 1 కొరింథీ 12:13 పౌలన్నాడు, యూదులమైనా, అన్యులమైనా, దాసులమైనా, స్వతంత్రులమైనా, మనమందరము ఒక్క శరీరములో నుంచి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. దేవుడు ఈ రోజున యూదులలో నుండి, అన్యులలో నుండి తన నామము కొరకు వారిని ఏర్పరచుకొని ఒక సంఘముగా రూపొందిస్తున్నాడు. ఈ సంఘము ఒకనొక రోజున ఎత్తబడుతుంది. దేవుడు ఈ రోజున సంఘ నిర్మాణ కార్యక్రమంలోనే ఉన్నాడు. అనేకమంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారై ఆయన సంఘమవుతున్నారు. ఇక్కడ యోహాను పరలోకంలో ఏమి చూస్తున్నాడు? తెల్లని వస్త్రములు ధరించిన వారు మహాశ్రమల నుండి వచ్చినవారు. వీరు సంఘం కాదు, మహాశ్రమల కాలాన్ని ప్రభువే నిర్దేశించి చూపుతూ మత్తయి సువార్త 24:21 అన్నాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు.
మత్తయి సువార్తలో ప్రకటన గ్రంథంలో ఈ విషయం తేటగా చూపబడింది. అది మహాశ్రమల కాలం. పెద్దలలో ఒకడు యోహానును అడిగిన ప్రశ్న, శ్వేతవస్త్రధారులైన వీరెవరు? దానికి జవాబు యోహాను చెప్పలేకపోయాడు. ఎందుకని? వారు సంఘము కాదు. సంఘమైతే యోహానుకు తెలిసి ఉండేది. ఒకవేళ వారు పాత నిబంధన భక్తులైతే, ఇస్రాయేలు జాతీయులైతే యోహానుకు తెలిసి ఉండేది. గాని వారు ఇస్రాయేలీయులు కారు, పాత నిబంధన సాక్షులు కారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన అన్యజాతీయులు. వారి వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. వస్త్రాల తెలుపు క్రీస్తు యొక్క నీతిని, విజయాన్ని సూచిస్తుంది. ఈ నీతి వీరికి ఎలా లభించింది? క్రీస్తు వారి కోసం రక్తం చిందించాడు. వారి పాపాలకు క్రీస్తు వెల చెల్లించాడు. మనలను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. దానిని బట్టి వారికి తెల్లని వస్త్రాలు వచ్చాయి. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములందు విశ్వాసముంచిన వారికి నీతి వస్త్రాలు వస్తాయి. 1 కొరింథీ 15:1-2 పౌలన్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించారు, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించానో, ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందేవారై ఉంటారు. అనగా మీ విశ్వాసము నిరర్ధకమైందంటే మీరు సువార్తను నమ్మలేదు, గనుకనే మీరు రక్షించబడలేదు. పౌలు ఇంకా అన్నాడు, నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడ్డాడు. శ్రోతలు వింటున్నారా, నాకివ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను అని పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఈ సువార్తను పౌలు కొత్తగా కనిపెట్టలేదు, యేసుక్రీస్తు పౌలుకు బయలుపరిచాడు. 2 సంవత్సరాలు తాను అరేబియా ఎడారులలో ఉండగా యేసుక్రీస్తు ఈ సువార్తను తనకిచ్చాడు. ఈ ఉపదేశాన్ని తాను ప్రభువు నుండి పొందాడు. ఆ సువార్త ఏది, ఎలాంటిది? లేఖనముల ప్రకారము, అనగా పాత నిబంధన ప్రకారము ఆయన చనిపోయాడు, 3వ దినాన లేచాడు. ఆయన చేసింది మనకు సువార్త అయింది. సువార్త ఇచ్చింది దేవుడు, పుచ్చుకోవలసింది మనం. క్రీస్తు యేసునందు నిత్యజీవము దేవుని వరం. ఆ వరాన్ని మనము ఎలా పొందుతాము? విశ్వాసము ద్వారా దేవుని వరం ఈ విధంగానే లభిస్తుంది. ఉచితంగా దేవుడిచ్చిన వరమే రక్షణ. దేవుడు మన కోసమై చేసిన కార్యమే సువార్త. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని వద్ద కృపాబాహుళ్యమున్నది. నీవు ఎవరైనా సరే దేవుడు నిన్ను రక్షించగలడు. నీవు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రియ శ్రోతలు గ్రహించండి, యోహాను చూచిన ఈ సమూహం తెల్లని వస్త్రములు ధరించిన వారు. వీరు సంఘానికి చెందినవారు కారు. సంఘము ఎత్తబడిన తరువాత అన్యులలో నుండి రక్షించబడినవారు. మహాశ్రమల కాలంలో సంఘముతో నిమిత్తం లేకుండానే వీరు రక్షించబడ్డారు. ప్రియ శ్రోతలు, దేవుని సన్నిధిలో ఎవరు మురికి బట్టలతో ప్రవేశించగలరు? ఎవ్వరికీ అట్టి ప్రవేశము లభించదు. యెషయా 64:6, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డవలే అయ్యాయి. జకర్యా 3:1-5 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలువబడి ఉండగా దేవుడన్నాడు, ఇతని మైల బట్టలు తీసివేయండి, నేను అతని దోషమును పరిహరించి
ప్రశస్తమైన వస్త్రములతో అతణ్ణి అలంకరిస్తున్నాను. మోషే ధర్మశాస్త్రము దేవుని వద్ద నుండి స్వీకరించే సందర్భంలో అన్నాడు, మీ బట్టలు ఉతుక్కోండి, మిమ్ములను మీరు పవిత్రపరచుకోండి. మోషే పర్వతము నుండి ప్రజల వద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరిచాడు. వారు తమ బట్టలు ఉతుక్కున్నారు. దావీదు 51వ కీర్తనలో చేసిన ప్రార్థన, దేవా, నా అతిక్రమమును తుడిచివెయ్యి, నా దోషము పోయేటట్లు నన్ను బాగా కడుగు, నన్ను పవిత్రపరచు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరించు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 6:11 అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. యోహాను చూచిన ఆ ప్రజలు తమ బట్టలను గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్నారు, వాటిని తెలుపు చేసుకున్నారు. యేసుక్రీస్తు రక్తము మనలను పవిత్రీకరిస్తుంది. యేసుక్రీస్తు మరణం మనకు నీతిమత్వాన్ని ప్రసాదించింది. యేసు రక్తము ఆయన జీవమును ఆయన మరణమును సూచిస్తుంది. ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది. యేసు రక్తము మన పాపములకు శాంతికరం. ఆయన రక్తము వల్ల మనము నీతిమంతులమైనాము. యేసు రక్తము మనకు విమోచన క్రయం. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. యేసు రక్తము వల్లనే మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. హెబ్రీపత్రిక 9:14 అంటోంది, నిత్యుడైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొన్నప్పుడు అవి తెల్లనివి అయ్యాయి. తెలుపు విజయాన్ని సూచిస్తున్నది. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. యేసు రక్తము శక్తిభరితమైనది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పరిశుద్ధత విజయము ప్రాప్తిస్తాయి. యేసు రక్తం శిలువ మీద మన కొరకై కార్చబడింది. అయితే పాపి అయిన మానవుడు ఆ రక్తాన్ని వినియోగించుకోవాలి. యేసు బలియాగాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి. యేసుక్రీస్తు తన కోసమే చనిపోయాడని, తనకు రక్తదానం చేశాడని నమ్మాలి. అప్పుడే పాపి పరిశుద్ధుడు కాగలడు. ప్రియశ్రోతలు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరో యోహానుకు తెలియచేయబడింది. వారు దేవునికి స్తుతులు సమర్పిస్తున్నారు. దేవునికి స్తుతి, మహిమ, జ్ఞానము, ఘనత, కృతజ్ఞత, శక్తి అని చెప్పి దేవునికి నమస్కారం చేస్తున్నారు. ఇది ఎంతో ఆకర్షణీయమైన దృశ్యం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడినవారు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.